పులికి టాబ్లెట్ ఇవ్వడం ఎలారా? రేయ్, ఒకటి రెండు త్రీ ఫోర్ 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 రే పులి జాగ్రత్త, అలా తీసేసొచ్చి జాగ్రత్త. అరే నువ్వు టెన్మిట్స్ లో పులి ఫ్లాట్. నుంచెలావా? ఏమయ్యా చిన్నపిల్లడి మీద విసుకోవడానికి సిగ్గుగా లేదు? అంతకు చూడకూడని ఏముంది అందులో? పులి ఉంది. పులి ఉందా? ఏం గేమ్ కాదు, పిల్లోడు వీడు, నేను కాదు. కామెడీలు చెయ్యకు. సరే అంత ముచ్చటగా ఉంటే మీరే చూసుకోండి. పుల్లిరాజగడ్ ప్యాలెస్ ఏంట్రా వైట్ హౌస్ లాగా ఇంత పెద్దదిగా ఉంది సార్? మీకు చెప్పినట్టుగానే మీ పులి బేబిని మీ వాళ్ళకి అప్ప చెప్పేశాను సార్. మేము వెళ్తాం సార్. పులి సార్ కూర్చోరా. సెట్ రిమోట్ తీసుకో, టీవీ ఆన్ చేయి. ఛానల్ మార్చు, రాత్రి సినిమా ఇంకా అదర్తుంది. రే బావ, అజయ్రా వాడు బానే ఉన్నాడ్రా. అమ్మయ్యా సార్, ఇది మా బెస్ట్ ఫ్రెండ్ సార్. మీ ఏ పని చేసినా నలుగురు కలిసే చేస్తాం. ఇంకా చూడు. నేనురా సార్, ఫస్ట్ టైం ఆన్ టీవీ సార్. థాంక్ యూ సార్. పర్వాలేదు మా. రే ఇప్పుడు ఏట్రా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? కంట్రోల్ చేసుకోవచ్చురా. ఓపెన్ ఎయిర్ లో పోసి చాలా రోజులు అయింది. రేపు రాయల్ బై చంద్రు నా తీర్థంతోనే స్నానం. పనిష్మెంట్ ఏంటో చెప్తే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్నానం చేయి. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్. సార్ వాడు అంత పెద్ద తప్పు చేశాడు, వాడికి ఇంత చిన్న శిక్ష. లాస్ట్ నైట్ ఆల్ మై వర్కర్స్ స్విమ్మింగ్ పూల్లో పోసారు. చూడు. పెద్ద పిల్లిని పెంచుతున్నాడ్రా. అవునరా, పెద్ద పిల్లి. చాలా బాగుంది. పాపం, దానికి ఏమైనా పెడదామా? మన దగ్గర ఉన్నాయి ఈ మంత్ అప్ప. ఈ మందే పెట్టేద్దామా? మందా? మన తాగట్లేదా? పాపం పిల్లిరా, అది కూడా తాగుతుంది. షేర్ చేద్దాం. తాగు తాగు తాగు. అది మందులు. పులికి మందు కొట్టించారా? ఇంపోర్టెడ్ లికర్ సార్. శివ, నాకు ఈ పిల్లి కావాలి. డోంట్ వరీ బేబీ, ఆ పిల్లిని తీసుకెళ్ళిపోవా. మీరు కూడా రండిరా సార్. సూపర్ సార్, చాలా ఫ్రెష్ అయిపోయినా. మీరు మిస్ అయిపోయారు సార్. డిస్టెన్స్ క్లోరిన్ కొంచెం ఎక్కువ అయినట్టు ఉంది సార్. నాన్న అది క్లోరిన్ కాదు నాన్న, యూరిన్. యూరిన్? అదే రా నైట్ నువ్వు పోయి జోకర్ అవుట్ ఉంటావు సార్. రై మ్యాగ్నెట్ మామ వచ్చేటప్పుడు జంప్ అయిపోతాం, రండి సార్. పులిని పెంచుతున్నారు, పాముని పెంచుతున్నారు, మరి ఈగంటే ఎందుకు భయపడుతున్నారు? ఆ ఈగ వల్లేరా నేను ఇక్కడ ఉన్నాను. రాత్రి నా పెళ్ళిలో ఉన్న వాళ్ళందరూ పులిరాజగడ్ ప్యాలెస్కి వెళ్ళినట్టు టీవీలో చూసాం. ఒక్క గీత తప్ప. రే బాబా ఏం చూస్తున్నావురా? గీత ఫోటోరా? ఆ ఏటీఎం జాక్షన్ దగ్గర కొట్టేశాను. గీత ఎక్కడున్నా నువ్వు? తెగ నచ్చేశావు.
ఫాలో అవుతున్నారు. చూడు కరెక్టరా, స్పీడ్ పెంచి టర్న్ తీసుకో. తప్పు చేశారా నాతో పెట్టుకుని, చాలా పెద్ద తప్పు చేశారా. ఎవరు సార్ మీరు? మా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఏమి తెలియనట్టు ఎంత బాగా చేస్తున్నారా. క్లబ్ లో కామెడీ చేస్తున్నారని మీకు హెల్ప్ చేస్తే నన్నే కిచక్ చేస్తారా? ఏం చేశాం సార్? మోసం చేసింది కాక పట్టులుడు తీసి డాన్స్ చేయించి రిక్కల పెడతారా? పట్టుడు తీసి డాన్స్ చేయించామంటా? సమంతకి ఏమైనా డామేజ్ అయిందో మిమ్మల్ని చంపేస్తా. ఎంతో గారా బంగ రాగులు జొన్నలు పెట్టేవాణి రా నా సమంత. సమంత డైటింగ్ చేస్తుందండి. రే రే రే, కోడి ఎక్కడైనా డైటింగ్ చేస్తుందా? అది మామూలు కోడి కాదురా, కోట్లు కొట్టుకొచ్చే నా లక్కీ కోడి. గాయలు అమ్ముకునే నన్ను దాన్ని చేసిందిరా. నా సమతని నాకు ఇచ్చి మీ ఫ్రెండ్ ని తీసుకుపోండి. ముందు నా సమంత, తరువాత మీ ఫ్రెండ్. ఓకే సార్, మీ సమంతని తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. కోసిన కోడిని అదేమైనా నాటుకోడా, బయట కూడా కదా మార్కెట్కి వెళ్తే బోర్డు దొరుకుతాయి. సార్ మీరు ఇక్కడే ఉండండి, 1 అవర్లో మీ సంబంధం తీసుకొచ్చేస్తాం. ప్లేసు టైమింగ్ కిచాకిని చెప్పాల్సింది నేను. హలో బాస్, రేపు ఉదయం సముద్రపు ఒడ్డున సూర్యుడు ఉదయిస్తుండగా, చంద్రుడు అస్తమిస్తుండగా బీచ్ మే మిలేంగే అమరా బీచ్ మే కోయినయ్యానా. అంత బిల్డప్ ఎద్దు సార్, మనం ఏదో పెద్ద డాన్ లాగా. మీరు డాన్లు కాకపోవచ్చు, మై హూ డాన్. సెన్మై సమంత. నో, ముందు మా అజయ్ గారిని పంపించు, ఆ తర్వాత మీ సమంత నాడు పంపిస్తాం. సూపర్. రే ఇది నా ఏరియా, ఇక్కడ నేను చెప్పింది జరగాలి, జరిగి తీరాలి. రే ఎవరా? ఏంటి డౌట్ గా చూస్తున్నావు? కొట్టుకోవచ్చుందో కొనుక్కోవచ్చుందో కాదు, నీ సమంతానే కావాలంటే. ఇది నా సమత కాదు. అది నీ సమతనే కాదంటే ప్రూఫ్ ఏంటి? నా సమత కాలికి డైమండ్ రింగ్ ఉండాలి. అది ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఓకే ఎలారా, టచ్ చేస్తుంటే కాలు ఉంది, చౌకి పెట్టుకుందామని సైడ్ వేసు. నా కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుని శామ్ సెట్ చేశారా? శామ్ అంటే సమంత. ఇందాక ముసుగులో ఉండి అంతా విన్నాను నేను. ఫ్రెండ్స్ అంటే మీరు. వీడు మా ఫ్రెండ్ కాదు, మా అజయ్ మాకు ఇచ్చేసి కావాలంటే వీడిని తీసుకెళ్ళిపోండి. మేము కిచ్చా చేస్తే వాడినే మీరే ఉంచుకోండి. ఈ బొక్క కానీ పెట్టిన మేమేం చేసుకోవాలా? వారితో కలిసి పింగ్ పాంగ్ పింగ్ పాంగ్ ఆడుకోండి. బావా నేను మీ ఫ్రెండ్ అని కాదా? రాత్రి మీరు 4 సింహాలైతే మధ్యలో నలిగే నరసింహాన్ని నేనన్నారు. మీరు 4 దిక్కులైతే ఈ బొక్క ఆకాశం అన్నారు. ఏంటి గాయ్ ఏమైంది? రాత్రి క్యాసినోలో కింగులా ఉన్నారు. ఇలా డంగైపోయారేంటి? బొక్క బాబు డీటెయిల్స్ చెప్పి ఒప్పుకు మాకు లేదు, కానీ డీటెయిల్గా రాత్రి ఏం జరిగిందో నువ్వే మాకు చెప్పు. రాత్రి తాగి తాగి క్లబ్లు పబ్లు తిరిగి ఫైనల్ గా క్యాసినోకి వచ్చారు. ఇది చమేలి కాదు, సమంత నా లక్కీ కోడి. బావా బావా, నీకోసం ఎవరు వచ్చారో చూడు. వావ్ గీత, ఎక్స్పెక్ట్ చేశా నా గీత మార్చడానికి నువ్వు వస్తావని. ఏంటి నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడాలి. షట్ అప్, నా డైరీ నీ దగ్గర ఉంది, హోటల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావన్నారు. ప్లీజ్ నా డైరీ ఇవ్వు. ఇస్తాను గానీ నువ్వు నా పక్కనే ఉండు, నా లక్కప్పుడైనా మార్చనేమో చూస్తాను. ఆహా నో. అయితే నో డైరీ, వెయిట్ చేయి. ప్లీజ్ అండర్స్టాండ్, జస్ట్ సైడ్ స్టాండ్ అమ్మా. అవును మనం కలిసింది 12 తారీఖు కదా, అయితే 12 మీద 1000 రూపాయలు పెడతాను. గెలిస్తే 36,000 వస్తాయి, ఒకటికి 36. 14 2012 8 4012 16
8,000. 32. 16,112. 26. గీత, నీ లక్కీ నెంబర్ ఎంత? నా డైరీ ఇవ్వు. గీత, రిలాక్స్. నీ డైరీ ఎక్కడ పోదు కానీ. అవును, నీ లక్కీ నెంబర్ అని చెప్పు. చెప్పు. ఓకే, 13. 13 మీద 1 lakh. మొత్తం పెట్టేస్తా. 3 lakhs on 13. మొత్తం పెట్టేసావా? Hey mister, keep my Samantha. Come on, bye. నువ్వు చెప్పరా, నా లక్కీ నెంబర్ 9. నా కోటిని కీప్ చేసినందుకే నీకు 1,00,000 వచ్చాయి. అందున సగం నాది. ఎక్కువ మాట్లాడితే నీ కోటిని పకోడీ చేసుకుని తినేస్తావు. ఈ డబ్బు గెలవడానికి కారణం నా గీత. గీత, నువ్వు పక్కన చాలని చెప్పానా? నువ్వు పక్కన